వీడియోలో ఒక టాపిక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఆల్రెడీ వీడియో చూస్తున్నట్టున్నారు, వీడియో చూసిన వాళ్ళకి బాగా క్లియర్ గా అర్థమైపోతుంది. నా థంబ్ నేల్ లో ఆల్రెడీ మీరు చూసారు, నేను జిమ్ వేర్ కోసం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అసలు నాకు ఇది చెయ్యాలి అన్న థాటే నాకు లేదు, అసలు చేస్తానన్న ఆలోచన కూడా నాకు లేదు. మీరు అడిగిన క్వశ్చన్స్ వల్లే నేను ఇది చేయవలసి వచ్చింది. అసలు జిమ్ వేర్ కోసం నేను అసలు ఒక ప్రత్యేకంగా వీడియో చేద్దామని అయితే ఏం అనుకోలేదు. నాకు కొన్ని మెసేజెస్, పర్సనల్ మెసేజెస్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లోని వాటిలోని నాకు రావటం వల్ల నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను ఈ వీడియోలో మీతో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేసి అందులో ఆల్ టచ్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టుకుని అలా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తే చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ఈ రోజు షేర్ చేసుకున్న వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ నా థంబ్ నేల్ లో చూసారు, జిమ్ వేర్ నేను మీతో షేర్ చేసుకుంటాను అన్నాను. జిమ్ వేర్ అయితే చూపించేస్తాను. ఇక నేను తీసుకున్న జిమ్ వేర్ అయితే నేను 1 ఇయర్ బ్యాక్ అంటే 2019 స్టార్టింగ్ లో జిమ్ జాయిన్ అయినప్పుడు వేరే ఉండేవి. అవి ఇప్పటికి కొంచెం కలర్ షేడ్ అయ్యాయి. నేను ఇప్పుడు తీసుకున్న కొత్తవి నెక్స్ట్ దానికన్నా ముందు నార్మల్ గా వాక్ గానీ లేకపోతే షెటిల్ ఆడడానికి గానీ వెళ్లేటప్పుడు కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. అవి అంటే టాప్ అంటే ఒకటే తీసుకున్నాను, అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇప్పుడు కూడా జిమ్ కి అది యూజ్ చేస్తున్నా అనమాట, అది మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఫస్ట్ అయితే నేను టీ షర్ట్స్ చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను జిమ్ కు వెళ్తున్నప్పుడు 3 టీ షర్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఇది ఒక్కటి చెప్పాను కదా, నేను ఎప్పుడైనా జిమ్ తర్వాత వాకింగ్కి వెళ్ళినప్పుడు గానీ షటిల్ ఆడడానికి వెళ్ళినప్పుడు గానీ ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోయింది. బానే ఉంది. మెటీరియల్ అయితే బనియన్ క్లాత్ వస్తుంది, బ్లూ కలర్ లోని, కొంచెం లైట్ గా షేడ్ అయింది. 2 ఇయర్స్ అయ్యింది కాబట్టి షేడ్ అవ్వచ్చు, అయినా ఏమి తప్పేం లేదు. ఎందుకంటే చాలా స్వెట్టింగ్ ఉంటది కాబట్టి ఇది ఇలా ఉంది. ఇది ఫస్ట్ది. అయితే సెకండ్ టీ షర్ట్ వచ్చేసరికి నేను అన్ని లాంగ్ టీ షర్ట్స్ లోనే తీసుకున్నాను. ఈ 3 కూడా ఒకటే బ్రాండ్ లో తీసుకున్నాను. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. నేనైతే ఇది గ్రీన్ కలర్ లో తీసుకున్నాను, లైట్ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ కాకుండా మీడియం లో ఉన్న గ్రీన్ తీసుకున్నాను. ఇది నేను ఉన్న వాటికన్నా నేను కొంచెం అంటే నేను అసలు ఎల్ సైజ్ తీసుకోవాలి. మీడియం సైజ్ అయితే నాకు కరెక్ట్ గా ఫిట్ అవుతుంది, ఎల్ సైజ్ అయితే కొంచెం లూజ్ అవుతుంది, ఎక్సెల్ అయితే లూజ్ అయిపోతుంది. కానీ నేను అందులోనే తీసుకున్నాను, ఎక్సెల్ సైజ్ లోనే. ఎందుకంటే నాకు జిమ్ కి వెళ్ళేటప్పుడు ఫుల్ గా పట్టి ఉండడం నాకు ఇష్టం లేదు, కొంచెం లూజ్ గా ఉండటం. ఎందుకంటే మ్యాట్ ఎక్సర్సైజ్ అవి చేసినప్పుడు కొంచెం ఫిట్ గా టైట్ గా అయిపోతాయి, అంతేకాకుండా షార్ట్ అయితే పైకి వెళ్ళిపోతున్నట్టుంటాయి అని చెప్పి నేను కొంచెం లాంగ్ ఏ తీసుకున్నాను. ఆ టీ షర్ట్ ఇది. ఒకవేళ నా దగ్గర పిక్స్ ఉంటే నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను, లేకపోతే పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది సెకండ్ టీ షర్ట్ వచ్చేసరికి. ఇక థర్డ్ సేమ్ ఒకటే బ్రాండ్ లో తీసుకున్నాను. ఇది బ్రౌన్ అని చెప్పాలా లేకపోతే మెరూన్, లైట్ మెరూన్ అని చెప్పాలో తెలీదు, లైట్ మెరూన్ లోని చెప్పాను కదా. ఇది థర్డ్. ఇది కూడా ఫుల్ మనకి కొంచెం నీట్నెస్ కొంచెం పైకే ఉంటది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలాగా, నెక్ అయితే రౌండ్ నెక్. ఇవి అసలు ఉంచను, తీసేస్తూ ఉంటాను, కానీ అవి తీస్తుంటే వెనక అసలు ఇక్కడ కొంచెం కట్ అయిపోతుంది అని చెప్పి ఇలా ఉంచేసాను. ప్రస్తుతానికి అయితే నేను ఈ 3 యూజ్ చేస్తున్నాను. జిమ్ కి అయితే ఎక్కువ స్వెట్టింగ్ ఉంటది కాబట్టి నేను రోజు వాష్ చేస్తూ ఉంటాను. అసలు రోజు వాష్ చేయకూడదు, కానీ అట్లీస్ట్ ఒకసారి వాటర్ లో ముంచైనా నేను తీసి ఆరేయడం జరుగుతుంది, ఎందుకంటే బాగా స్వెట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నేను టైట్స్ మీకు చూపిస్తాను. ఇవి నేను 2 టైట్స్ ఒకలాంటివే తీసుకున్నాను, అంటే ఒకలాంటివి తీసుకోవడం అంటే ఇది కాంబో బ్యాక్. ఇది చూసారా, మీకు నీస్ వరకు ఒక్కొక్క నీస్ వరకు గ్రే కలర్ వస్తుంది, కింద ఇలా బ్లాక్ వస్తుంది. ఇది ఫుల్ బ్లాక్ వచ్చి నీస్ కింద నుంచి మనకి ఇక్కడ నీస్ కింద నుంచి మనకి గ్రే కలర్ వచ్చింది. ఇది ఇవి 2 కాంబో ప్యాక్ అన్నమాట. నేను కింద లింక్స్ అన్ని ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసేయండి. ఇవి ఫ్రీ సైజ్ ఉంటుంది. నేను ఎల్ సైజ్ లో తీసుకున్నాను, నాకు ఎల్ సైజ్ కరెక్ట్ గా ఫిట్ గా ఉంటది. ఇది నేను టైట్స్ లోనే అయితే ఇవి తీసుకున్నాను. ఇలా 2 షేడ్స్ వచ్చినవి. ఎక్కువ జిమ్ కి బ్లాకే బాగుంటుంది టైట్స్ లోని, ఎందుకంటే నార్మల్ కలర్స్ కన్నా ఎక్కువ నాకు టైట్స్ బ్లాక్ ఇష్టం. అంటే చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు ఎందుకో బ్లాక్ ఎక్కువగా నచ్చుతుంది. నేను ఎక్కువ జిమ్ వేర్ ఎక్కువ ఏంటంటే బ్లాక్, గ్రే,
కలర్స్ ఎక్కువ నాకు ఇష్టపడుతూ ఉంటాను. కాకపోతే గ్రే కలర్స్ ఎక్కువ అయిపోతే టీ షర్ట్స్ బాగోం అని చెప్పి టీ షర్ట్స్ లోని ఇలా డిఫరెంట్ టాస్ తీసుకున్నాను. గ్రీన్ అవన్నీ అవి కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. కాస్ట్ నేను తీసుకున్నప్పుడు నేను తీసుకోవడం దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది. నేను యూజ్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు భయపడవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత చేస్తున్నాను కాబట్టి మీకు పీకుపోతాయి, నెక్స్ట్ చిరిగిపోతాయి, అలాంటి డౌట్స్ ఏం లేదు. కలర్ కూడా షేడ్ అయిపోతుంది అని ఏం లేదు. ఎక్కువ మనం ఏంటంటే వాష్ చేసినప్పుడు మరీ బాగా ఎండ పెట్టేయకుండాను ఎండలేని ప్లేస్ లోనే ఆరేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న 2 టైట్స్ అయితే అవి. ఇంకా నెక్స్ట్ ఇంకొక టైట్ ఉంది. ఇది జస్ట్ బ్లాక్ కలర్ లో వచ్చి మనకి టై దగ్గర నుంచి ఇలాగా ఒక గ్రే కలర్ లోని మనకి ఫుల్ లెగ్ వరకు సైడ్స్ వస్తాయి, అటు ఇటు సైడ్స్. నేను ఒకవేళ పిక్స్ ఏమైనా ఉంటే సైన్ యాడ్ చేస్తాను, లాస్ట్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లోని నేను ఎప్పుడు స్టోరీస్ పెడుతూ ఉంటాను, జిమ్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ స్టోరీస్ లో ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. నాకు ఏమైనా మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేయొచ్చు. ఇక లాస్ట్ కి వచ్చేసరికి ఇది నేను చూపించాలనుకున్నది, నేను ఇవి. ఇక ఏంటంటే జిమ్ కి వెళ్ళేటప్పుడు నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ప్రతిది మీతో షేర్ చేసుకున్నాను. జిమ్ కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాను ఏంటన్నది పైన ఐలో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. జిమ్ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇక ఏంటంటే నేను జిమ్ కు వెళ్ళేటప్పుడు 2 నాప్కిన్ తీసుకెళ్తాను, నెక్స్ట్ హ్యాండ్ గ్లౌజెస్ ఒకటి తీసుకెళ్తాను. హ్యాండ్ గ్లౌజెస్ నా బండిలో ఉండిపోయి అందుకే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవట్లేదు. హ్యాండ్ గ్లౌజెస్ లింక్ కూడా నేను కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ లో నేను ఒక పిక్ యాడ్ చేస్తాను, అందులో గ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చూసేయండి. వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు గ్లౌజెస్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనకి అక్కడ స్ట్రెంత్ చేసేటప్పుడు వెయిట్స్ అవి డంబుల్స్ అవి చేయిస్తారు మనకి. ఇక్కడ బాగా గరుకుగా అయిపోయి ఇలాగా కాయల్లా వచ్చేస్తాయి, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్.